కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం జరిగిన రిపబ్లిక్ మూవీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ ఒకటిన జనం ముందుకు వచ్చింది ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో వెళ్లి బయటకు వచ్చిన సాయిదేజ్ నటించిన ఈ సినిమా గురించి మెగా అభిమానులు ఎంతో ఎదురు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి దాంతో సినీ రాజకీయ ప్రముఖుల దృష్టి రిపబ్లిక్ చిత్రంపై పడింది ప్రస్థానం వంటి పొలిటికల్ డ్రామాను రక్తిఘటించిన దేవకట దర్శకత్వంలో జే భగవాన్ పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు కథ విషయానికి వస్తే పదొం వందల ప్రపంచ ఖ్యాతి గడించిన తెల్లేరి సరస్సు మూడు దశాబ్దాలు గడిచేసరికి కబ్జాలకు గురవుతుంది రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు ఆ సరస్సును ఆక్రమించుకోవడమే కాకుండా అందులో చేపలకు విషాహారాన్ని మేతగా వేయడంతో దాని ద్వారా ఏర్పడిన వైరస్ ఆ ప్రాంత వాసులకు ప్రాణాలకు ముప్పుగా పరిణామం ఇస్తుంది ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రాంతీయ పార్టీ అధినేత్రి విశాఖవాణి అరి రమ్యకృష్ణ గారు రాష్ట్ర పగ్గాలను చేపడుతుంది తన కొడుకును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుంది ప్రత్యేక అధికారాలతో ఆ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన పంజా అభిరామ్ అలియా సైతేజ్ రాజకీయ నాయకురాలైన విశాఖమానికి ఎలా బుద్ధి చెప్పాడు తదనంతర పరిణామాలు ఏమిటి అనేదే ఈ చిత్రకథ పైకిది మంచినీటి సరస్సుకు సంబంధించిన సమస్యగా కనిపించిన ఇందులో ప్రస్తుతం వ్యవస్థలోని లోటుపాట్లను దర్శకుడు దేవకట మిళితం చేశారు అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్ళ మీద తానే నిలబడే వ్యక్తిగా అభిరామ్ పాత్రను తీర్చిదిద్దారు దేవకట్ట అదే సమయంలో అతని తండ్రి దశరథ్ అలియాస్ బాబు ఎందుకు అవినీతి పరుడిగా మారారో చూపించారు ఇక కనిపించని అన్నయ్యను వెతుక్కుంటూ విదేశాల నుండి వచ్చిన యువతి మైరా అలియాస్ రాజేష్ పాత్రకు తగిన ప్రాధాన్యతనిచ్చారు ఈ వ్యవస్థను ప్రశ్నిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఆమె పాత్ర ద్వారా ఆమె అన్న పాత్ర ద్వారా చూపించారు కరెక్టెడ్ బ్యూరోక్రాట్స్ పొలిటికల్ లీడర్స్ అడుగులకు మొడుగులెత్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయో పోలీస్ సిస్టమ్ అవినీతిమయమైతే ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయో చెప్పడానికి కలెక్టర్ ఎస్పీ పాత్రలను వాడుకున్నారు నిజాయితీ బరుడైన కమ్యూనిస్ట్ పార్టీ నేత కూతురు తండ్రి సాధించననేది అడ్డదారులు తొక్కి ఎలా సాధించిందో తన కొడుకును సీఎం పీఠంపై ఎలా కూర్చోపెట్టగలిగిందో విశాఖవాణి పాత్ర ద్వారా చూపించారు ఇలా ప్రతి పాత్రకు ఓ మోటివ్ను వాటి ప్రవర్తన వెనుక ఓ లాజిక్ను దేవకట స్క్రిప్ట్ డస్ట్లోనే పకడ్బందీగా రాసుకున్నారు దాంతో మూవీ మొత్తం స్ట్రైట్ నెరేషన్లో సాగిపోయింది ఒక హీరో తండ్రి గతాన్ని మాత్రమే ఫ్లాష్ బ్యాక్లో చూపించారు ఇటీవల సాయితేజ్ బైక్ మీద నుండి స్కిడ్ అయి పడిపోయి హాస్పిటల్ పాలయ్యాడని అందరికీ తెలిసిందే సరిగ్గా అలాంటి సీన్ ఒకటి ఇందులో ఉండడం కాకదాళం కలెక్టర్ను బదిలీ చేసే అధికారం రాష్ట్రంలోని ప్రభుత్వానికి కాకుండా యూపీఎస్సీ బోర్డుకే ఉండాలనే పాయింట్ కొత్తగా ఉంది పంజా అభిరామ్ అనే కలెక్టర్ను ఎక్స్పెర్మనెంట్గా అందుకు వాడుకోవడం బాగుంది అయితే జిల్లాలో జరిగిన అల్లర్ల కారణంగా అతన్ని బర్తరఫ్ చేయడంలో తిరిగి ఇది రొటీన్ పొలిటికల్ డ్రామాగా మారిపోయింది క్లైమాక్స్లో కేంద్ర మంత్రి న్యాయస్థానంపై ఒత్తిడి తేవాలను చూసిన న్యాయమూర్తి తల వగ్గకపోవడం ఈ సినిమాకు సంబంధించి ఓ ఆశాకిరణం ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ న్యాయస్థానాలు ఒకదాన్ని మరొకటి డామినేట్ చేయకుండా సమాంతరంగా సాగితేనే ప్రజాస్వామ్యం పరిడవెల్లుతుంది ప్రాంతీయ పార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ మరో పవర్ఫుల్ పాత్రను ఇందులో పోషించింది కరుడు గట్టిన పొలిటికల్ లీడర్గానే కాకుండా క్లైమాక్స్లో ఈ వ్యవస్థ మారదంటూ ఆమె వెల్లబుచ్చిన ఆవేదన హృదయానికే అత్తుకుంటుంది ఎన్ఆర్ఐ మహిళ మైరా పాత్రకు ఐశ్వర్యరాజ్ చక్కగా సూటైంది ఎప్పటిలాగేనే జగపతి బాబు తన పాత్రలో భిన్నమైన కోణాలను అద్భుతంగా ఆవిష్కరించారు ఇందులో ఏ ఒక్కటి దానికి కొమ్ము కాసిన ప్రలోభాల కారణంగా లొంగిపోయినా ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది ఈ సినిమా ద్వారా దేవాకట్ట అదే చెప్పాలని చూశారు ఈ ఆలోచనాత్మాత్మక చిత్రం కమర్షియల్గా ఏ మేరకు విజయం సాధిస్తుందనేది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చిత్రం రావాలి ప్రజలంతా చూడాలి ఈ వ్యవస్థను బాగు చేయడం కోసం తప్పించే వ్యక్తులకు బాసటగా నిలబడే ప్రయత్నం చేయాలి సినిమా మాధ్యమం ద్వారా కేవలం వినోదాన్ని మాత్రమే అందించడం కాకుండా మన మధ్య జరుగుతున్న అవినీతి అక్రమాలను వేరెత్తి చూపించి ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలి ఇందులో పోలీస్ వ్యవస్థ కూడా చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో తమ చేతుల్లోకి తీసుకోకూడదు అది రేపిస్టులను ఎన్కౌంటర్ చేయడమైనా సరే అని హీరో పాత్ర ద్వారా చెప్పించడం బాగుంది ఇక నటీ నటుల విషయానికి వస్తే ఈ కథను సాయితేజ్ మనసావాచా నమ్మారనిపిస్తుంది పంజా అభిరం పాత్రలో అతను లీనమైపోయారు సాయితేజ్ బాబు మధ్య చిత్రీకరణ సన్నివేశాలు అలానే రమ్యకృష్ణను తొలిసారి అతను కలిసినప్పుడు వెలబుచ్చే అభిప్రాయాలను మూవీకి హైలైట్గా నిలుస్తాయి ఆటో డ్రైవర్ మనీగా రాహుల్ రామకృష్ణ కనిపించేది కాసేపైన గుర్తుండిపోయే పాత్ర చేశారు జగపతి బాబు భార్యగా ఆమెని ఆమె కూతురుగా చేతన నటించారు సుబ్బరాజు కలెక్టర్గా శ్రీకాంత్ అయ్యంగర్ ఎస్పీగా మనోజ్ నందర్ ఎస్ఐగా ఆయా పాత్రల్లో లీనమైపోయారు సాంకేతిక నిపుణులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికే కథ మాటలు అందించిన దర్శకుడు దేవకట గురించే కాగితంపై రాసుకున్న కథను నిజాయితీగా ఆయన తెరపై ప్రజెంట్ చేశారు అయితే దాన్ని ఏ మేరకు జనం యాక్సెప్ట్ చేస్తారన్నది సందేహం లేకపోలేదు ఈ పొలిటికల్ డ్రామాకు వాణిజ్యపరమైన మెరుగులు అద్ది ఉంటే మరింత ఎక్కువ మందిని రీచ్ అయ్యే ఆస్కారం ఉండేది మనీష్ శర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది ఇందులో మూడే పాటలున్నాయి వాటిని సుద్దాల అశోక్ తేజ్ రెహమాన్ రాశారు అన్ని సందర్భసారంగా వచ్చేవి ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ కె రవిశంకర్ యాక్షన్ సీన్స్ ఈ మూవీకి హైలైట్ నిర్మాణ విలువలు బాగున్నాయి రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడడానికి అలవాటు పడిన వారి సంగతిని పక్కన పెడితే మెగా అభిమానులకు పొలిటికల్ డ్రామాస్ను ఇష్టపడే వారికి రిపబ్లిక్ బాగా నచ్చుతుంది మీకు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎంచుకున్న పాయింట్ ప్రధాన తారాగణం నటన ఆలోచింపచేసే మాటలు అలాగే నిర్మాణ విలువలు ఫైనల్గా ఈ సినిమాకు మా ఆర్ ఫిల్మ్స్ ఛానల్ ఇస్తున్న రేటింగ్ ఫోర్ బై ఫైవ్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం